హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పక్క విలేజ్ ప్రొడు. ఈరోజు వీడియో ఏంటంటే, మనము డిస్ట్రిక్ట్ ఆటో అండ్ హైదరాబాద్ పర్మిట్ ఆటో ఎంత ప్రైస్, ఎంత దాని డీటెయిల్స్, ఎంత ఏమేమి ప్రూఫ్స్ కావాలి మనం చూద్దాం. ఈరోజు మన డిస్ట్రిక్ట్ ఆటో వచ్చేసి వికారాబాద్ అంట, వికారాబాద్లో అడిగింది అనమాట. 285,000 ఉందంట డిస్ట్రిక్ట్ ఆటో సిఎన్జి, గ్రీన్ కలర్ అన్న, ఎల్లో కలర్ అడిగినాము అది కూడా లేదంట, టైం పడుతుందని చెప్పండి వికారాబాద్. ఒకసారి మన హైదరాబాద్ ఎర్రగడ్డ శివరం ఉంది కదా, ఆయనకు ఒకసారి ఫోన్ చేద్దాము. అవుతుంది హలో. హలో, నమస్తే, నేను నగేష్. చెప్పరా, ఎట్లా ఉంది ఆటో రేట్ ఇప్పుడు? గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ సిఎన్జి 5,10,000. ఇక డిస్ట్రిక్ట్ ఆటో, డిస్ట్రిక్ట్ 280. ఈ పర్మిట్ హైదరాబాద్ ఎంత? 5,10,000. డిస్ట్రిక్ట్ ఆటో 280,000. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఇక చూశారు కదా, పర్మిట్ ఆటో, హైదరాబాద్ పర్మిట్ ఆటో 5,10,000 ఉందంట, డిస్ట్రిక్ట్ ఆటో 2,80,000 అనమాట. మనకు 5,10,000 ఇన్సూరెన్స్ మొత్తం ప్రతి ఒక్కటి పర్మిట్ అన్ని రిజిస్ట్రేషన్ అతనే ఉంటుంది, మొత్తం అతనే ఉంటుంది 5,10,000. అంటే దీనికి ఉన్నప్పుడు 5,05,000 ఉండే అనమాట పర్మిట్ రేటు. ఇప్పుడు ఎంత అయింది? 5,10,000 అయిందంటే 5,000 పెరిగింది అనమాట, వన్ మంత్ అండ్ హాఫ్ మంత్ అనమాట. అంతే అయితే మనము రిజిస్ట్రేషన్ కూడా కొంచెం టైం పడుతుంది, ఒక 15-20 డేస్ పట్టవచ్చు. ఎందుకంటే పర్మిట్ కోసము చాలా దిపాలి అవుతుంది అనమాట, కంపల్సరీ 15 రోజులు టైం పడుతుంది. 15 రోజులు నడిపేద్దంటే దాన్ని చూసుకొని నడిపించాలి 15 రోజులు. అంతేనమాట వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చిన కదా. మన వికారాబాద్ అయితే 285,000 అనమాట, అంటే 5,000 ఎక్కువ ఉంది అనమాట వికారాబాద్లో. హైదరాబాద్లో తక్కువ ఉందన్నమాట, డిస్ట్రిక్ట్ ఆటో డిస్ట్రిక్ వైజ్గా 5,000 ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ హైదరాబాద్ కదా, హైదరాబాద్ తక్కువ ఉంది. ఇప్పుడు ఫోన్ చేసిన కదా, మీకు వినిపించింది అనుకుంటున్నా కరెక్ట్, ఓకేనా? థ్యాంక్ యూ, అందరు చూడండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.